गुड मॉर्निंग चिल्ड्रन, वेरी गुड मॉर्निंग। सेकंड ईवीएस वर्कबुक पेज नंबर 17 ओपन చేసుకున్నామా। 17 లో మనం ఆల్్రెడీ 5 క్వశ్చన్ ఆన్సర్స్ మనకి కంప్లీట్ అయ్యింది। 5th క్వశ్చన్ ఏంటమ్మా, వేర్ డు యు గెట్ వాటర్ ఫ్రమ్, వాటర్ మనకి ఎక్కడెక్కడ నుంచి మనకి వస్తుంది ఏం చెప్పాం। వి గెట్ వాటర్ ఫ్రమ్ రెయిన్, మెయిన్ సోర్సెస్ ఏంటి వాటర్ రావడానికి, వర్షాలు, రెయిన్, రివర్స్, లేక్స్ అండ్ పాండ్స్। సో టుడే क्वेश्चन नंबर 6 చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ యూసెస్ ఆఫ్ వాటర్, లిస్ట్ ఎనీ 3। ఎస్, వాటర్ యొక్క ఉపయోగాలు ఏంటో రాయమన్నారు, ఏమన్నా 3 యూసెస్ రాయమన్నారు। చూడండి 6th క్వశ్చన్, ఫస్ట్ డ్రింకింగ్, డ్రింకింగ్ డి ఆర్ ఐ ఎన్ కే ఐ ఎన్ జి, డ్రింకింగ్ వాటర్ తాగడానికి మెయిన్, డ్రింకింగ్ వాటర్। నెక్స్ట్ నెంబర్ 2 ఏంటమ్మా, कुकिंग फुड वंटके COOKE कुक ING कुकिंग FOOD फुड FOOD फुड कुकिंग फुड। ओके नेक्स्ट वाटरिंग प्लांट्स मोकल के नील को वाटरिंग प्लांट्स WATER वाटर इंग IN WATER वाटर ING watering plants PLANTS plants। मैं वाटर या एनी 3 यूजेस अड़गर मन की, फर्स्ट वन ड्रिंकिंग वाटर तागटा की मेन मन की बाग अवसर, तरह नेक्स्ट कुकिंग फुड वा की, नेक्स्ट वाटरिंग प्लांट्स अलगे मोकल के नील पोसा की, नेक्स्ट మా 7th క్వశ్చన్ చూడండి, వై డు వి ఫిల్టర్ అండ్ బాయిల్ వాటర్, ఎస్ ఎందుకు మనం బాయిల్ చేయాలి, వేడి చేయాలి, లేదంటే వడకట్టాలి। ఫర్ ఎగ్జాంపుల్ రివర్ నుంచి వాటర్ తీసుకొస్తాము, ఆ వాటర్ని మనం డైరెక్ట్గా తాగేవచ్చా, తాగకూడదు, ఎందుకంటే అందులో జర్మ్స్, అది ఇంప్యూర్ వాటర్, ప్యూరిఫై కాదు అది, అందులో డస్ట్ పార్టికల్స్, జర్మ్స్ ఇవన్నీ ఉంటాయి, క్రిములు అవన్నీ ఉంటాయి। సో అలా యాసిడ్గా తెచ్చిన వాటర్ని మనం ड्रिंक ताकू, सो मैं चेयरेंगे अला ऐसी वाटर मन तागे बॉइल चेयक अंदर इंप्यूरिटीज उठाई। सेवंथ क्वेश्चन, वाई डू वी फिल्टर एंड बॉइल वाटर, एंक मन बॉइल चेयर फिल्टर चेयली वड़गटाली लेकिन वेट चेयली चेयल क्वेश्चन नंबर 7 చూడమమ్మా, WEE should SHOULD we should filter 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 and filter అంటే వడగట్టడం, filter and boil అంటే వేడి చేయడం, BOIL boil। We should filter and boil water। ఎందుకు చేస్తాం ఈ రెండు పద్ధతులు, ఏదన్నా గాని ఫిల్టర్ అన్న చేయాలి లేదంటే బాయిలింగ్ అన్న చేయాలి, ఎందుకంటే టు రిమూవ్ అందులో ఉన్న డస్ట్ ని రిమూవ్ చేయడానికి, తీసేయడానికి, టు రిమూవ్ ఆర్ ఇ ఎం ఓ వి ఇ టు రిమూవ్ ద టిహెచ్ఇ ద ఇంప్యూరిటీస్ ఐ ఎం పి యు RITIES impurities from water, water లో ఉన్న డస్ట్ ని గాని మురికిని గాని అన్ని తొలగించడానికి ఫిల్టర్ అన్న చేయాలి లేదంటే బాయిలింగ్ అన్న చేయాలి। సో impurities from FRM from water 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 ఏమమ్మా। 7th క్వశ్చన్, ఎందుకు ఫిల్టర్ చేయాలి లేదంటే బాయిల్ చేయాలి, వి షుడ్ ఫిల్టర్ అండ్ బాయిల్ వాటర్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ వాటర్, వాటర్ లో ఉన్న మురికి దాన్ని తీసేయడానికి మనం ఫిల్టర్ చేయాలి లేదంటే బాయిలింగ్ చేయాలి। సో నెక్స్ట్ పేజ్ నంబర్ 1818 పేజ్ నంబర్ 1818
help Adit to find her way to the pond. ఇక్కడ మీకు పైన ఒక boy ఉన్నాడు. చూడండి స్టార్టింగ్ లో గర్ల్ అనుకుంటా. ఇక్కడ ఒక గర్ల్ ఉంది. కనిపిస్తుందా? ఓకే. తను ఎక్కడికి రావాలంట? ఇక్కడ ఒక పాండ్ ఒక కొలను ఉంది. వాటర్ కొలను ఉంది. కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఈ లాస్ట్ లో చూడండి ఇక్కడ వాటర్ కొలను ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ గర్ల్ ఇందులో నుంచి ఈ వాటర్ పాండ్ దగ్గరికి చేరుకోవాలి. ఆ వాటర్ దగ్గరికి రావాలి. సో మీరు తనకి ఏం చేయాలి? దారి చూపించాలి. వే ఎలా రావాలి తనకు చూపిస్తే ఆ దారిలో నుంచి ఆ పాండ్కి వచ్చి రీచ్ అవుద్దంట. చూడండి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి చూడండి నేను పెన్సిల్తో డ్రా చేశాను. అలా తీసుకొచ్చి తన్ని ఆ పాండ్ దగ్గరికి వచ్చే రీచ్ అయ్యే వరకు మీరు దారి చూపించాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ పేజ్ నెంబర్ 1919. తనకి పాండ్కి రావడానికి దారి చూపించారు కదా. నెక్స్ట్ 1919 చూడండి మీకు అక్కడ పజిల్ ఇచ్చారు. ఏముంది? ఫైండ్ అవుట్ 6 సోర్సెస్ ఆఫ్ వాటర్ ఇన్ ద వర్డ్ గ్రిడ్ గివెన్ బిలో అండ్ సర్కిల్ దెమ్ ఆల్సో రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ డీ సోర్సెస్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ బిలో. డ్రా ఎనీ వన్ సోర్సెస్ ఆఫ్ వాటర్ యూ హ్యావ్ సేవ్. ఫస్ట్ మీకు పజిల్ ఉంది. పజిల్లో స్టార్టింగ్ చూడండి, ఓతో స్టార్ట్ అయింది. వాటర్ సోర్సెస్ ఓషన్స్ రివర్స్ సీ వెల్ పాండ్స్ ఎన్ని ఉన్నాయి కదా లేక్స్. సో ఫస్ట్ ఓతో స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓషన్ వస్తుంది. చూడండి ఓసిఈఏఎన్ స్టార్టింగ్ ఏ ఓషన్. దీన్ని మీరు సర్కిల్ చేయాలి. దాని కింద మీకు ఫోర్ రూల్స్ ఉన్నాయి కదా. వన్ అనేసి ఓషన్ ఓసిఈఏఎన్ ఓషన్ సముద్రం. ఓషన్ సర్కిల్ చేయాలి. స్టార్టింగే ఓతో స్టార్ట్ అయింది. చూడండి ఓసిఈఏఎన్ దాన్ని సర్కిల్ చేయాలి. అలానే ఈ కింద ఫోర్ రూల్లో ఓషన్ అని రాయాలి. నెక్స్ట్ సి ఉంది చూడండి మిడిల్లో ఎస్ఈఏసి ఎస్ఈఏసి కనిపిస్తుందా? సి కనిపిస్తుంది. అలానే ఇక్కడ చూడండి పాండ్ ఉంది. ఈ ఎన్తో ఎండ్ అయింది కదా. ఇక్కడ ఎన్తో ఎండ్ అయిందా? మధ్యలో ఎం అనే లెటర్ ఉంది. దాన్ని గురించేసేసి పిఓఎన్డి పాండ్. దీన్ని మీరు సర్కిల్ చేయాలి. 2 అనే నెంబర్ దగ్గర పిఓఎన్డి పాండ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ సి పక్కన డి ఉంది, ఇ ఉంది, ఎఫ్ ఉంది. ఆ త్రీ లెటర్స్ తర్వాత ఎస్ఈఏసి ఎస్ఈఏసి థర్డ్ వన్ ఎస్ఈఏసి అని రాయండి. నెక్స్ట్ ఎస్ కింద చూడండి రివర్ వస్తుంది. ఆర్ఐవిఈఆర్ రివర్. అయితే దీన్ని కూడా సర్కిల్ చేయాలి. ఫోర్త్ వన్ రివర్ ఆర్ఐవిఈఆర్ రివర్. మొత్తం ఎన్ని వస్తాయి? 6 సోర్సెస్ రాయమన్నాం. మనకి ఎన్ని వచ్చింది ఇక్కడది? ఫస్ట్ వన్ ఓషన్ పాండ్ సి రివర్ 4 వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా రిమైన్ 2 ఉన్నాయి. చూడండి అక్కడ ఎక్కడ ఉన్నాయి. ఎస్ లాస్ట్లో చూడండి డబ్ల్యూతో స్టార్ట్ అయింది. లాస్ట్లో తర్వాత నెక్స్ట్ లేక్ కూడా వస్తుందమ్మా. ఎల్ఏకేఈ లేక్. ఈ లాస్ట్లో వెల్ డబ్ల్యూఈ ఎల్ఎల్ వెల్.
चूँ फर्स्ट वन ओशन सर्किल चेयली वन अने ओशन रायली सेकंड वन पॉन्ड पीओएनडी पॉन्ड सर्किल चेसुकोवाली इकड़ा नेम रायली पीओएनडी पॉन्ड थर्ड वन सी एसईएसी अगेन एसईएसी फोर्थ वन रिवर आरआई आरआईवीआर रिवर रिवर अन रायली नेक्स्ट लेक एलएके लेक लेकन रायले लास्ट वन डब्ल्यूएल वेल नुया सो ओके चूँ वन सोर्स ऑफ वाटर दट आई हैव सीन इकड़ वाइट स्पेस इच्छर खाली इच्छर कदा अगर एदना गानी वाटर सोर्सेस संबंधी पिक्चर ड्रा चेयाली लेक ड्रा चेयचु पॉन्ड ड्रा चेयचु सी चेयचु मी इष्टम लेदंटे मन की बोरिंग टैप ला उंटद कदा बोरिंग पंप लांटिदि అది డ్రా చేయొచ్చు అలాగే మీరు కలరింగ్ కూడా చేయొచ్చు ఓకేనా మా నెక్స్ట్ క్లాస్లో ఎంసిక్యూస్ నేను చెప్తాను మా టుడే క్లాస్ కంప్లీట్ నెక్స్ట్ క్లాస్లో ఎంసిక్యూ నేర్చుకుందాము ఓకేనమ్మా.